దేవతల అనుగ్రహం కావాలి అంటే హోమాలు యజ్ఞాలు యాగాలు చేయాలి. హోమం అంటే అర్థం వేరు, యాగం అంటే అర్థం వేరు, యజ్ఞం అంటే అర్థం వేరు, క్రతువు అని అంటే అర్థం వేరు. ఒకేలా ఉంటాయి అవి, కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి వాటికి వీటికి. యజ్ఞ యాగాది క్రతువులు అన్నారు, అంటే యజ్ఞం వేరు యాగం వేరు. దానం ధర్మం అన్నారు, దానం వేరు ధర్మం వేరు, రెండు ఒకటి కాదు. దానమునకు ధర్మమునకు తేడా ఉంటుంది. దానం ధర్మం అంటే దానం వేరు ధర్మం వేరు, రెండు ఒకేలా ఉంటాయి. దానం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి? మనిషి అయినటువంటి వ్యక్తి జన్మ ఎత్తిన తర్వాత తాను ధనమును సంపాదించిన తరువాత, అందరూ ధనము సంపాదిస్తారు, ధర్మ అర్ధ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు, అర్ధం అందరూ సంపాదిస్తారు, దాని మీద వ్యామోహం లేనివాడు ఎవడు లేడు, అది గుర్తుపెట్టుకోండి. అయినా ధనాన్ని సంపాదించాలి, నాకు అక్కర్లేదు అనకూడదు, ఇదొక అలవాటు అవుతున్నది కొందరికి. ధనమును సంపాదించాలి, దాన ధర్మములు చేయాలి, అది చేయాలి. అసలు అక్కర్లేదేమిటి, నువ్వు పురుషుడవై పుట్టినటువంటి వ్యక్తి, భూమి మీద ఉదయించినటువంటి వ్యక్తి, నాలుగు పనులు చేయాలని శాస్త్రం పలుకుతోంది. ధర్మ అర్ధ కామ్య మోక్షములు, ధర్మబద్ధమైనటువంటి కామం, ధర్మబద్ధమైనటువంటి ధనం, ధర్మబద్ధమైనటువంటి రీతిలో గడిపి చివరకు మోక్షములు పొందాలి. మరి దానమునకు ధర్మమునకు తేడా ఏమిటి? తాను సంపాదించి ఒక 100 రూపాయలు సంపాదిస్తే, 100 రూపాయలు దానిలో 5 రూపాయలు 1/5 నీది కాదు, నువ్వు సంపాదించాలి కానీ అది నీది కాదు, అది ధర్మమునకై వినియోగించాలి. ఈ 5 అది ధర్మం అన్నమాట, అంటే ధర్మం ఆ 5 నీది కాదు, అది భగవంతునికి సంబంధించింది. ఈ 5 రూపాయలు ధర్మం అంటారన్నమాట, అది ధర్మం ప్రక్కన పెట్టాలి, అది లేతే ఇది వచ్చి దానిని నీవు వాడుకోకుండా, నీవు వాడుకోకుండా దానిని దానం చెయ్యవచ్చు, అది దానం. ధర్మం అంటే ఆ 5 రూపాయలు ధర్మం, అది నీది కాదు, అది దానిని ఎవరికైనా ఇస్తే దానం. నువ్వు 5 ఇవ్వక్కర్లా, నువ్వు నీవు సంపాదించిన 95లో 40 ఇవ్వచ్చు 50 ఇవ్వచ్చు, దానం అది, అది దానం వస్తుంది. కానీ నువ్వు 40 50 ఇచ్చింది దానం ధర్మం కాదది, ధర్మం ఆ 5, ఆ 5. అందుచేతనే పెద్దలు కొందరు అంటారు, ఎవరైనా అడిగేటప్పుడు బిచ్చగాళ్ళు, అయ్యా ధర్మము చెయ్యండి అంటారు, దానం కాదు చేసేది, ధర్మం. ఏదైతే భగవంతునికి వినియోగించావో ధర్మ మార్గంలో, ఆ ధర్మం ఇది అని అర్థం అన్నమాట, అది నువ్వు భగవంతునికి వినియోగించాలి. దానికి తోడు నీ ఇష్టం, దానం ఎంతైనా చేయొచ్చు. ధర్మం అంటే అది, అది అది దాన్ని నువ్వు వాడుకోకుండా ఉండడం ధర్మం. నలుగురి మేలుకై ఉపయోగించడం ధర్మం, నువ్వు ఉపయోగించు లేకపోతే ఒకడికి ఇవ్వు. దానం అంటే నువ్వు 5 ఇవ్వవచ్చు, ఇంకొక 40 కలిపి 50 ఇవ్వచ్చు, నీ ఇష్టం, అది అది దానం అంటారు. దానం ధర్మం, నువ్వు దానం చెయ్యకపోయినా ధర్మము నువ్వు ఆచరించాలి, దానం చేస్తే ఇంకా గొప్ప విశేషం, నీ కీర్తి శాశ్వతమై ఉంటుంది. ఎందరెందరో దానము చేశారు, ధర్మము చేశారు ధర్మ మార్గంలోని. అందుచేతనే దాన ధర్మాలు యజ్ఞయాగాది క్రతువులు మనోహరమై ఆనందకరమై చక్కగా చేశారు. నీ చేత నేను ఇష్టి చేయిస్తాను, ఋష్యశృంగ మహర్షుల వారన్నారు. ఆధ్వర్య మంత్రములతో అగ్నిని ఆరాధింపచేస్తాను మహారాజా. ఆయనకు ప్రసన్నమైనటువంటి ప్రసన్నుడై నీకు కుమారులను ప్రసాదించేటట్టు చేస్తాను. దీని పేరే పుత్రకామేష్టి అని పేరు కలిగిన యాగం, ఇష్టి. కనుక ఇది ముందు ఎవ్వరూ ఇంతవరకు చెయ్యలేదు. దీనిని నీ ఒక్కడవే దీక్షితుడవైనటువంటి వాడివి. నేనే స్వయంగా అధిష్టాన దేవతల యొక్క మంత్రములతో ఒక్కొక్క దేవతను ఆహ్వానిస్తాను. ఇది దశరాత్ర దీక్షతో ముగిస్తాను. నీకు అభయమిస్తున్నాను
అని ఋష్యశృంగ గల వారు దశరథ మహారాజులకు అభయం ఇచ్చారు. అద్భుతమైనటువంటి 10 రాత్రులు 10 రోజుల యొక్క దివ్యమైనటువంటి దీక్ష, దశరాత్ర దీక్ష, రాత్రంతా పూర్తి అవ్వాలను, అందుకని రాత్రి అంటారు. 10 రాత్రులు గలపాలి, 9 రాత్రులు, 9 రాత్రులు గలపాలి. కాశీలో 9 రాత్రులు నిద్ర చేయాలి. గణపతి నవరాత్ర మహోత్సవం, అందుకని వసంత నవరాత్రములు, వసంత నవరాత్రములు, దేవీ నవరాత్రములు రాత్రితో సహా ఉంటేనే కానీ అది పూర్తి అవ్వదు. పొద్దుపొడితో పూర్తి చేయకూడదు, రాత్రి కూడా జాగరణ చేయాలి. ఈ దివ్యమైనటువంటి దీక్షా సమయంలో నీకు చక్కని మంత్రోపదేశం చేస్తాను, నీకు సంతానం కలుగుతుంది. దీని పేరు పుత్ర కామము అని పేరు కలిగినటువంటి ఈష్టి. ఇది ఇంతవరకు ఎవరూ చేయలేదు. నీవే దీక్షాదక్షుడవై నేనే స్వయంగా దేవతలను ఆహ్వానిస్తాను. ప్రత్యేకంగా అగ్నికుండమును ఏర్పాటు చేయాలి. ఇదివరకుది వేరు, ఇది వేరు. ఏర్పాటు చేసిన తర్వాత విఘ్నేశ్వర పూజ చేయాలి, పుణ్యాహవాచనం చేయాలి. మరల ముగించి ఒక్కొక్క అధ్వర మంత్రం చదువుతూ సురుక్కు స్రవముతో ఆద్యమును వ్రేలుస్తూ ఉండాలి. యజ్ఞగుండం దగ్గర కూర్చోవాలి మహారాజా. సురుక్కు అంటే సురుక్కు స్రవములు అని ఉంటాయి. సురుక్కు స్రవములు అంటే కొయ్య గరిటెలు అన్నమాట. నేతితో హుతం చేస్తారు, దానిని హుతం అంటారు. ఒకటి గుంటతో ఉంటుంది, ఒకటి నాలుకలా ఉంటుంది. నాలుకలో ఉన్నటువంటిది ఎడమ చేత్తో పట్టుకొని, గుంటతో ఉన్నటువంటిది కుడి చేత్తో పట్టుకొని ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి 4 సార్లు 5 సార్లు వాళ్ళు చెప్తారన్నమాట. 6 సార్లు ఎన్నిసార్లని మంత్రాలు 12 సార్లు ఆ నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎడమ చేతిలో ఉన్నటువంటి దానిని కుడి చేతిలోకి మార్చుకొని నాలుకలా ఉన్నటువంటి దానిని ఆ యజ్ఞగుండంలోకి అలా జారుస్తూ నేతితో సహా యజ్ఞగుండంలో పడాలి. వీటిని సృక్స్రవములు అంటారు.